నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ చింతకాయ తొక్కు అండి. చింతకాయ తొక్కు నిల్వ ఎలా ఉంటుందో, ఎలా తయారు చేసుకోవాలో, మనం తీసుకునే జాగ్రత్తలను బట్టి మనకి ఎన్ని రోజులు చింతకాయ తొక్కు అనేది నిల్వ ఉంటుంది అనేది మనం ఈరోజు తయారు చేసుకోవటం చూద్దామండి. నేను చింతకాయలండి సుమారుగా నేను ఒక 1/4 kg తీసుకొచ్చానండి. 1/4 kg 1 kg కొంచెం, అంటే 1/4 kg మీద ఎక్కువే ఉన్నాయిలేండి. నేను కొలత మాత్రం మనకి పీచు అదంతా పోయింది కదా, నేను 1/4 kg లెక్కకు నేను చెప్తున్నానండి. నాకు ఇవే దొరికినాయండి మార్కెట్లో, చింతకాయ ఎక్కువ రావటం లేదంటే అందుకే కొంచెం తీసుకొచ్చేసుకొని నేను తొక్కు తయారు చేసుకుంటున్నానండి. అందుబాటులో ఉంటే గనక 1-2 kg మనం చింతకాయ తొక్కు చేసుకొని నిల్వ చేసుకుంటే గనక అండి, కరెక్ట్గా సాల్ట్ పసుపు వేసేసుకొని మనం ఒక 2 రోజుల పాటు, మనం తొక్కు తొక్కిన తర్వాత మనకి సాల్ట్ అను పసుపు పట్టాలి కదండి, 2 రోజులు గనక మనం ఒక డబ్బాలో పెట్టుకొని కింద పెట్టేసుకొని 2-3 రోజుల తర్వాత మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే గనక చక్కగా అసలు పచ్చడి సంవత్సరం పాటైనా గానీ, మనం స్టార్టింగ్ రోజు ఎలా మనం తొక్కు తొక్కితే ఎలా ఉంటుందో సంవత్సర కాలం అయినా గానీ పచ్చడి అలాగే ఉంటుందండి. నేను ఎప్పుడు ఇలాగే తయారు చేసుకుంటానండి, సంవత్సరం పైనే ఉంటుందండి నిల్వ, గ్యారంటీ చెప్తున్నానండి. ఎందుకంటేనండి మనకి తడి తగలకూడదండి పచ్చడి. మన తొక్కు తయారు చేసేటప్పుడు మాత్రం చింతకాయలు ఎక్కువ డస్ట్ ఉంటుందండి, పైన అంతా పొట్టు పొట్టుగానే మనకు డస్ట్ ఎక్కువ ఉంటుందండి. చింతకాయ శుభ్రంగా కడుక్కోవాలండి చింతకాయలను మాత్రం, ఎంత నీట్గా మనం క్లీన్ చేసుకుంటే మనకి తొక్కు అనేది అన్ని రోజుల పాటు మనకు నిల్వ ఉంటుందండి. దానికి ఉన్న కాడ అదంతా, చింతకాయ ఎక్కువ కాడ ఉంటుందండి, పుచ్చులు ఉంటాయి. మళ్ళా పండిన కాయ మరీ బాగా పండిన కాయ మరీ వేయకూడదండి. నేను కాస్త కచ్చా పచ్చాగా దోరగా ఉండకాయే తీసుకున్నానండి, మనకి ఎక్కువ అందుబాటులో మార్కెట్లో దొరకలేదు కాబట్టి దొరికినంత వరకే తీసుకొని నేను తొక్కు చేసుకుంటున్నానండి. చూడండి, మొత్తం క్లీన్ చేసేసుకొని వాటర్లో నుంచి తీసేసి ఒక క్లాత్ మీద వేసుకొని శుభ్రంగా తుడిచి ఆ తడి మొత్తం పోయేంత వరకు మనం ఆరబెట్టుకోవాలండి. మనకి ఎంతసేపు మనకు ఉన్నా పర్లేదండి, టైం మాత్రం నేను చెప్పలేనండి. ఎందుకంటేనండి అవి బాగా ఆరాలండి, అందుట్లో చింతకాయ మనం తొక్కే కుందికి కూడా మనకి ఊట అనేది వస్తుందండి. అందుకే ముందు శుభ్రంగా ఆరి మనకు ఆ పీచు అనేది తీసేసి పక్కన పెట్టేసేసుకొని శుభ్రంగా మనం ఆరబెట్టుకుందామండి. నేను ఈలోపు రోలు కూడా శుభ్రంగా నేను కడుక్కొని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని నేను రోలు కూడా ఆరబెట్టేసుకున్నానండి. మినిమం 1-20 నిమిషాలు ఓ 1/4 గంట కంపల్సరీ పట్టిద్దండి మనకు ఆరటానికి. శుభ్రంగా తుడిసి ఫ్యాన్ కింద పెడితే గనక మనకు తొందరగా ఆరిపోయిద్దండి. ఈలోపు నేను రోల్ క్లీన్ చేసుకున్నాను అన్నాను కదండి, ఆరిపోయిన తర్వాత నేను వేస్తున్నానండి. చూడండి, మనకి తేపకొక్క కాయ వేసుకొని ఒకేసారి మొత్తం వేయకోకుండా తేపకొక్క కాయ వేసేసుకొని మనం చింతకాయలు చితగొట్టుకుందామండి. నేను పచ్చి తేలేదండి మరి, ఎందుకంటే మరీ పచ్చి తీసుకొచ్చేదానికి గింజ చితిగిపోయి మనకి చేదు వచ్చేసేస్తుందండి చింతకాయ. అందుకనే నేను ముందుగానే కొంచెం లైట్ దోరగా ఉండకాయ తీసుకొచ్చుకున్నానండి. బాగా గుజ్జుందండి, యమ పులుపు ఉందండి కాయ అసలుకి. చూడండి అండి, మనకి గింజ తొక్కున తర్వాత గింజ పీసు మొత్తం ఒకసారి తీసేసుకోవచ్చండి. ఒకటి చూపిస్తున్నానండి మీకు నేను, ఇలా మనం ఏరేసేసుకుంటే మనకి గింజ మొత్తం వస్తుందండి చక్కగా. ఇలా మనం తొక్కు గనక తయారు చేసుకొని వేడివేడిగా చక్కగా ఎండుమిరపకాయలు వేసుకొని చక్కగా పచ్చడి చేసుకొని వేడివేడి అన్నంలో తింటే గనక సూపర్గా ఉంటుందండి. చూడండి, నేను సుమారుగా 1/4 గద్దెకేసానండి. ముందు ముక్కలు మొత్తం మన కాయలు, అంటే చింతకాయలండి, చింతకాయలు మొత్తం వేసేసరికి 1/4 kg నేను గెద్ద ఉప్పు పోసానండి సుమారుగా. ఎందుకంటే చింతకాయ బాగా పులుపు కదండి, మనం సాల్ట్ వేసే కుందికి మనకి ఉప్పు పడతానే ఉంటుందండి. సాల్ట్ అంటే మెత్తడిది కాదండి, కళ్ళుప్పు వేయాలండి, అది కూడా చెప్తున్నానండి, కళ్ళుప్పు వేసుకోవాలండి. మనకి పులుపు ఎక్కువ ఉంటానా మనకి కొలత ఎక్కువ చెప్పలేమండి, కానీ మనకి నిల్వ ఉండాలంటే గనక కళ్ళుప్పు ఎక్కువే ఉండాలండి, ఉప్పు ఎక్కువే పట్టిద్దండి మనకి చింతకాయకి. అందుకనే సుమారుగా నేను 1/4 kg గిద్దకి వేసానండి సుమారుగా. లే మనకి ఎండుమిరపకాయలు వేసుకునేటప్పుడు చాలకపోతే వేసుకోవచ్చండి, లేదంటే గనక అసలు ఇదే సరిపోయిద్దండి. సుమారుగా గిద్దకేసాను, మళ్ళీ తొక్కు మొత్తం పీచు అంతా తీసేసిన తర్వాత కాస్త ఏమన్నా బాగా ఎక్కువ పులుపు ఉంటే కాస్త అంత వేస్తానండి. చూడండి, పీసు మొత్తం చక్కగా మనం కాయలన్నీ తొక్కేసేసుకున్న తర్వాత పీసు చూడండి, మనకి గింజ పీసు చక్కగా మనం విడివిడిగా తీసేసుకోవాలండి. నేను ఒకటి రెండు ఇంకో చిట్కా చెప్తున్నానండి, మన చింతకాయ తొక్కినప్పుడు గనక ఆ తొక్కు గింజ పడేయకోకుండా అండి కొంచెం వాటర్లో, 1/4 గద్ద వాటర్లో వేసేసి ఆ పీసు గింజ గనక మనకి పులుపు వాటర్ తీసి 1 స్పూన్ చింతకాయ తొక్కు, 1/4 kg గనక ఎండుమిరపకాయలు వేసుకొని 1 స్పూన్ 2 స్పూన్లు చింతకాయ తొక్కు తీసుకొని అప్పటికప్పుడు మనకు పచ్చడి నూరుకున్నా కానండి సూపర్ టేస్ట్గా ఉంటుందండి.
వేడి వేడి అన్నం లేసు తింటుంటేనండి అసలు ఎంత బాగుంటుందనండి. మనకి చింతకాయ పచ్చడి ఏదైనా నూరు బాగున్నప్పుడు లోజరంగా ఉన్నప్పుడు కాస్త అంత ఒక వేడి వేడి అన్నంలో గనక అసలు చింతకాయ తొక్కేసుకుని తింటే సూపర్గా ఉంటుందండి. ఎండిమిరపకాయలు వేసుకొని చక్కగా నూరుకుంటే గనక బోల్డ్ అన్నం తినొచ్చండి. ఎమా టేస్ట్గా ఉంటుంది, కాస్త అంత నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. అందుట్లో చింతకాయ సి విటమిన్ కదండి, మంచి ఆరోగ్యం అండి. ఇలా తొక్కు రెడీ చేసుకొని పెట్టుకుంటే గనక సంవత్సరం కాలమైనా కానీ మనకు నిల్వ ఉంటుందండి, కన్ఫర్మ్గా చెప్తున్నానండి. ఇలా తయారు చేసుకోండి, నచ్చితే ట్రై చేయండి, ఎలా ఉందో కమెంట్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.